అవకాశం ఎక్కువ ఉంది. సో ముఖ్యంగా ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ లాక్డౌన్కి ప్రభుత్వం ఇచ్చిన కాల్కు, లాక్డౌన్కి అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరందరూ కూడా చూస్తున్నారు, లాస్ట్ ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఇది కరోనా వైరస్, కోవిడ్-19. వేరే కంట్రీలో చూసుంటారు మీకు, ఇప్పుడు చైనాలో చూస్తే ఆల్మోస్ట్ 3 మంత్స్లో 3,270 పీపుల్ హ్యావ్ డైడ్. ఇటలీలో చాలా తక్కువ టైంలో, మన ఆల్మోస్ట్ ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది, 5,476 పీపుల్ హ్యావ్ డైడ్. ఇది ఎందుకయింది? బికాజ్ వాళ్ళంతా సోషల్ గ్యాదరింగ్ చేశారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. వాళ్ళు విచ్చిలివిడిగా అంతా ఎక్కడ గుంపు ఉంటే అక్కడ అంతా సెలబ్రేషన్స్ అంతా చేసుకున్నారు. అదేవిధంగా స్పెయిన్లో కూడా తక్కువ టైంలో 1,756 పీపుల్ హ్యావ్ డైడ్. ఇరాన్లో 1,685 పీపుల్, యుఎస్ఏలో 416 పీపుల్ హ్యావ్ డైడ్. సో అర్థం చేసుకోవాలి ఈ సీరియస్నెస్ ఆఫ్ దిస్ డిసీజ్ ప్రజలందరూ కూడా. సో ముఖ్యంగా ఈ అన్ని డేస్ కూడా బికాజ్ ల్యాక్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్, మన సోషల్ గ్యాదరింగ్ అవాయిడ్ చేయకపోవడం వల్ల ఈ యొక్క డిసీజు చాలా పెరిగింది. చాలా తక్కువ టైంలో అక్కడ చాలామంది చనిపోవడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తే మనం చాలా మంచి మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ 10 డేస్ నుంచి అన్ని ఫంక్షన్స్, అన్ని గ్యాదరింగ్స్ అంతా మనము అవాయిడ్ చేయడం జరిగింది. మనము అంతకుముందు ఏం బుక్ అయినా అదే మనం అలో చేశాను. బట్ ఈ రోజు నుంచి ఎటువంటి ఫంక్షన్స్ కానీ, ఎటువంటి ఫంక్షన్ హాల్స్ కానీ మనం అనుమతి లేదు. జియో నంబర్ 45లో, నిన్న రాత్రి వచ్చిన జియో నంబర్ 45లో చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది 31 తారీఖు దాకా ఈ అక్ష ఉంటావు, ఈ అంత రిస్ట్రిక్షన్స్ ఉంటావు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. సో ముఖ్యంగా ఈ సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కరి మనిషి నుంచి ఒక మనిషి దాకా 3 ఫీట్ టు 6 ఫీట్ ఉండాల్సిందే. మనము ఇప్పుడు చాలా చోట్ల బస్సెస్లో చాలా మంది పోయినప్పుడు చూశాను, దగ్గర దగ్గర నుంచి పోతున్నారు. ఎక్కడ వెళ్ళినా, బస్సు వెళ్ళినా, మనం ఎక్కడ పని చేస్తున్నా మనం ఆ డిస్టెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా సోషల్ గ్యాదరింగ్ అవాయిడ్ చేయడం మస్ట్. సో అందుకు ఇప్పుడు ఆల్రెడీ మనం కూడా మన సైబరాబాద్ పోలీసు, మన జిల్లా కలెక్టర్ రంగారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ మేడ్చల్లు, మన జిహెచ్ఎంసీ కమిషనర్తో కలిసి చాలా మెజర్స్ని మనం పుట్ ఇన్ ప్లేస్. సో ముఖ్యంగా మనం ఈ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ పైన మనము ఫస్ట్ రిస్ట్రిక్షన్. సో ఎవరు కూడా ఎక్కడ కూడా మూవ్ చేయడానికి లేదు. చాలామంది ఇప్పుడు చూస్తున్నాను ఈ ఆరాంఘడ్ ఏరియాలో, మన ఓఆర్ఆర్ దగ్గర, మన శంషాబాద్ దగ్గర చాలామంది ప్రజలు వచ్చి నిలబడుతున్నారు. వాళ్ళందరికీ కోరుతున్నాను, బస్ ఎక్కడ అన్ని చోట్ల కూడా మన బస్సెస్ అన్ని ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. ప్లీజ్ డోంట్ మూవ్. ప్రభుత్వం అందరూ మీకోసము వెసులుబాటు కల్పింది. గ్రాసరీ స్టోర్స్, మెడికల్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు మీకోసము, డైరీ ప్రొడక్ట్స్, మీట్, ఫిష్ అంతా ఎసెన్షియల్ ఐటమ్స్ కింద డిక్లేర్ చేసి మీ అందరూ కూడా అందుబాటులో పెట్టింది. మీ ఎవరు కూడా మీ ఉన్న ప్లేస్లోనే ఉండండి, మీరందరూ కూడా మన ఊరికి వెళ్తాను అక్కడ వెళ్తాను అనడం లేదు. ఎక్కడ వెళ్ళినా మీకు అన్ని చోట్ల మన పోలీస్ చెకింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన శంషాబాద్లో ఉంది, మన రాజేంద్ర నగర్లో ఉంది, మన షాద్ నగర్లో ఉంది, మన రైకల్ గేట్ దగ్గర ఉంది, అన్ని చోట్ల కూడా చెక్ చేస్తాను. ఎక్కడ వెళ్ళినా మీకు అన్ని వాపస్ పంపిస్తారు. మన దగ్గర మొత్తం 9 రోడ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ రోడ్స్. 9 రోడ్స్లో కూడా మనము చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. మన రెవెన్యూ ఆఫీసర్స్, మన అందరు కలిసి, మన ఆర్టీఓ ఆఫీసర్స్ అందరు కలిసి మనం అక్కడ చెకింగ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఈ మీరు భ్రమేలో ఉండొద్దు, మనం ఎక్కడి నుంచి ఇక్కడ మనం శంషాబాద్ నుంచి దాటితే మనం ఊరికి వెళ్తానని చెప్పి ఆ భ్రమేలో ఉండొద్దు. మీరు ఎక్కడ పోయినా ఆపుతాము, మీరు ఎవరు కూడా కదలొద్దు. మీ ఉన్న ప్లేస్కు మీరు అక్కడ ఉండండి, మీ ఇంట్లో ఉన్నారా, మీ రూమ్స్లో ఉన్నారా, అక్కడే వండుకుంటూ అక్కడ ఉండండి, కానీ బయట తిరగొద్దు. ప్రజలు చాలామంది ఇప్పుడు రోడ్ పైన వస్తున్నారు, వాళ్ళందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా మనము చాలామంది ఏమనుకుంటున్నారంటే మళ్ళీ అక్కడి నుంచి పోతే ఇంకోటి ఏదో బస్ దొరుకుతుంది అనుకుంటారు, కానీ ఎక్కడ కూడా బస్ లేదు. ఏ స్టేట్ కూడా, కర్ణాటకలో కూడా బంద్ అయింది, ఆంధ్ర బస్సెస్ కూడా బంద్ అయింది, ఇక్కడ తెలంగాణ బస్సెస్ కూడా బంద్ అయినా, మహారాష్ట్ర బస్సెస్ కూడా బంద్ అయ్యాయి. ఎక్కడ వెళ్ళినా మీరు మన స్టేట్ బార్డర్ దాటినా మీరు అక్కడ కూడా బస్ దొరకవు, అక్కడ పోయి మళ్ళీ ఇబ్బంది పెడతారు మీరు. సో అన్ని చోట్ల కూడా లాక్డౌన్ ఉంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ నాట్ టు మూవ్ ఫ్రమ్ దేర్ హౌసెస్. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలి, అక్కడే వాళ్ళకి ఏమో అవసరం ఉంటే అక్కడే తీసుకొని అక్కడే ఉండు. అక్కడ 31 దాకా కదలాడానికి లేదు. అదేవిధంగా మనము ఆటోస్, క్యాబ్స్ కూడా మనం రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. మనం ముఖ్యంగా అందరు కూడా కోరుతున్నాను, ఎవరు కూడా ఈ క్యాబ్స్ బుక్ చేసుకుని పోవడం అదంతా ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాను. ఓనర్స్ కూడా కోరుతున్నాను, ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ యువర్ వెహికల్స్ ఆర్ క్యాబ్స్. విల్ టేక్ క్రిమినల్ యాక్షన్, విల్ టూ బుక్ వెరీ వెరీ సీరియస్, విల్ టేక్ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దోస్ పీపుల్. అదేవిధంగా ఎక్కడెక్కడ మనము పర్మిట్ చేసిన కొన్ని వెహికల్స్ని పర్మిట్ చేయడం జరిగింది. ఆ పర్మిట్ చేసిన వెహికల్స్లో అదేవిధంగా మనము ఇప్పుడు మనకు ఎక్కడెక్కడ పర్మిటెడ్ ఉన్న వెహికల్స్ అక్కడ కూడా మన సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాల్సిందే. ఇప్పుడు ఫార్మాసిటికల్స్
బస్ ఉంది, అక్కడ నుంచి తీసుకెళ్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు 60 మంది ఉన్నారంటే వాళ్ళు 20 మందినే పెట్టుకోవాలి, అక్కడ కూడా గ్యాప్ మెయింటైన్ చేసుకోవాల్సిందే. అదేవిధంగా ఈ ఇంట్రెస్టెడ్ బస్సెస్ అన్ని కూడా ఇన్క్లూడింగ్ ప్రైవేట్ ఆపరేటర్స్ ఆల్సో సస్పెండెడ్, ఎక్కడికి కూడా బస్సు నడపలేదు. ఇప్పుడే మనకు తెలిసింది గద్వాల్ చెక్ పోస్ట్ దగ్గర అంబులెన్స్లో 15 మందిని తీసుకెళ్తున్నారని. ఇలాంటి సాహసం చేయవద్దు, మీ పైన చాలా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. మీరందరూ చూశారు, చరిత్ర చెప్తుంది ఇప్పుడు ఎంతమంది చనిపోయినారు వేరే కంట్రీలో. మనం అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం వేరే స్టేట్స్ కానీ వేరే దేశం చూస్తే మన దగ్గర చాలా మెరుగైన మెజర్స్ తీసుకోవడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ ఆల్ టు కోఆపరేట్ దిస్ లాక్డౌన్ అండ్ డోంట్ మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్. అదేవిధంగా ఇప్పుడు మనము దాదాపు మన దగ్గర ఇప్పుడు చాలామంది మనకు వచ్చిన లాస్ట్ 2 మంత్స్ నుంచి ఫారెన్ నుంచి, బట్ మనము ఈ కట్ ఆఫ్ డేట్ 1/3 నుంచి మనము తీసుకోవడం జరిగింది. ఈ మన 18 దాకా ఆల్మోస్ట్ మన దగ్గర 3761 మెంబర్స్ వచ్చినారు. వాళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందే. వాళ్ళు ఎక్కడాదరూ బయటకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి వాళ్ళకి ఎక్కడాదరూ కాంటాక్ట్ వచ్చింది, ట్రేస్ అయినారంటే వాళ్ళపైన చాలా క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళు క్లియర్ కట్ మన మెడికల్ ఆఫీసర్స్ డైరెక్షన్ ఇచ్చినారు, మీరు ఎట్టి పరిస్థితులు బయట పోదని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకంతా మాస్క్ వేసుకోవడం కానీ, అన్నం తినడం కానీ, వాళ్ళు ఏం ప్రికాషన్ తీసుకోవడం కూడా చెప్పడం జరిగింది. సో హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళు స్ట్రిక్ట్లీ దే హావ్ టు అబ్జర్వ్ దట్ హోమ్ క్వారంటైన్. బయట పోవడం లేదు, ఎక్కడ దావత్ ఉంది, పక్కన మా సిస్టర్ ఇల్లు ఉంది, బ్రదర్ ఇల్లు ఉంది, ఫ్రెండ్స్ ఇల్లు ఉంది అని అలాంటి పోవడం లేదు. వాళ్ళు ఇంట్లో ఉండాలంటే ఇంట్లో ఉండాలి. ఇప్పుడు కలెక్టర్ గారు ఆల్మోస్ట్ 48 టీమ్స్ మన దగ్గర పనిచేస్తున్నాం. రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, మెడికల్ ఉంది, మన పోలీస్ వాళ్ళు ఉన్నారు, అందరు కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అందరు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రొఫైల్ పెట్టుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఇంకా మనము మానిటరింగ్ చేయడానికి ఇంకా మనం టీమ్స్ కూడా ఆల్మోస్ట్ ఇంకా డబుల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సో దాట్ మనం క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది, బికాజ్ వీఆర్ ఇన్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ దిస్ డిసీజ్. సో అందరు కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ రెసిడెన్స్ కూడా చాలామంది ఏదో స్కూల్ హాలిడేస్ ఇచ్చారు, మన బయట తిరగొచ్చు, గేమ్ ఆడవచ్చు, అక్కడ మనము వెల్ఫేర్ అసోసియేషన్లో తిరగొచ్చు చెప్పి అలాంటి సాహసం చేయవద్దు. మీరు స్ట్రిక్ట్లీ ఇచ్చారంటే ప్లీజ్ బీ అట్ హోమ్, డోంట్ కమ్ అవుట్. మీ పిల్లలు మీకు సతాయించు ఉంటారు, బయట పోతాను, అక్కడ ఏమవుతుందని చెప్పి ఖాళీ రోడ్ ఉంది, సెల్ఫీ తీసుకుంటాను, వీడియో తీసుకుంటాను. అలాంటి సాహసం చేయవద్దు. యు హావ్ బీన్ గివన్ హాలిడేస్ టు స్టే బ్యాక్ అట్ హోమ్. మీరు అందరూ కూడా ఇంట్లో ఉండాలి. ఇంట్లో మీరు పిల్లలతోని మీరు కూడా క్రియేటివ్గా స్పెండ్ చేయాలి. మీరు ఏదో యోగా చేసుకోండి, మంచి బుక్స్ చదువుకోండి, మంచి ఫిలిమ్స్ చూడండి. కానీ బయట వచ్చి వాళ్ళ ఇల్లుకి వెళ్ళడము, దావత్కి వెళ్ళడము, ఇక్కడ గల్లీలో ఉంది సార్ గల్లీలో పో, అక్కడ పోతే మా ఫ్రెండ్ ఇల్లు ఉంది సార్, అలాంటి చేయొద్దు. అది కూడా మీరు ఎక్కడైనా మూమెంట్ చేయాలంటే కూడా మీరు ఏమదో తీసుకోవాలంటే కూడా మీ మెడికల్ అవసరం ఉండొచ్చు, మీకు వెజిటబుల్ ఉండొచ్చు, గ్రాసరీ ఉండొచ్చు. కానీ మీరు ఎక్కడ దగ్గర ఉన్న షాప్కి వెళ్ళాలి కానీ ఇప్పుడు కుక్కట్పల్లి వచ్చి నేను గచ్చిపల్లికి వచ్చానంటే ఎట్లా? అది లాజిక్ ఉండాలి. ఈ అన్ని రిస్ట్రిక్షన్ పెట్టింది కూడా ఒక ర్యాషనల్ ఉంది. మీరందరూ కూడా చూసుంటారు కదా, మీరు కూడా ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి ఈ డిసీజ్ని వాచ్ చేస్తున్నారు. ఎట్లా ఇది ప్రోగ్రెస్ అవుతుంది వేరే కంట్రీలో? సో ప్రజలందరూ కూడా ఈ లాక్డౌన్ అనేది సీరియస్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఒక్క ఏరియా నుంచి ఒక్క ఏరియాకి పోవడం లేదు పబ్లిక్. అదేవిధంగా వాళ్ళు ఏమో తిరగాలంటే దగ్గరున్న మెడికల్ షాప్, దగ్గరున్న గ్రాసరీ షాప్కి వెళ్ళాలి. కానీ ఒక్కడి నుంచి కేపీహెచ్పీ నుంచి వచ్చి నేను మాదాపూర్కి వచ్చాను సార్, అక్కడ ఏదో షాప్ దొరకలేదు అనడానికి లేదు. అన్ని చోట్ల ఉన్నావు, అందుకు కానీ మనము రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఎక్కడ కూడా మనకు హోర్డింగ్ కావద్దు, ఎక్కడ కూడా మనకు ఇది కావద్దు అని చెప్పి అన్ని షాప్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా మోర్ దెన్ 5% పబ్లిక్ ప్లేస్లో గుమ్మికూడడానికి లేదు, చాలా క్లియర్ ఉంది. అక్కడ ఏదో చేసుకుని గల్లీ సార్ ఎప్పుడే వచ్చి జస్ట్ వాకింగ్ వచ్చాను సార్ కూర్చొని మాట్లాడుతాను అన్నాడం లేదు. అదే అందుకు ఈ సీరియస్నెస్ అర్థం చేసుకోవాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఈ షాప్స్ కూడా మార్నింగ్ మనము 6 AM టు 7 PM టైం ఇవ్వడం జరిగింది. 7 PM అన్నీ క్లోజ్ కావాల్సిందే. లేదు సార్ ఇప్పుడే వచ్చారు సార్, ఇప్పుడే ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడానికి లేదు. 7 PM ఇట్ షుడ్ బి క్లోజ్డ్. వి డోంట్ వాంట్ ఎనీ మూమెంట్ ఆఫ్ ఎనీ వెహికల్స్ ఆర్ ఎనీ పర్సన్స్. ఆల్ షాప్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆఫీసెస్, ఫ్యాక్టరీస్, వర్క్ షాప్స్, గుడౌన్స్ ఆల్ షుడ్ బి క్లోజ్డ్. అదేవిధంగా కొంత మనము ఈ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన ఫార్మాసిటికల్ కంపెనీస్కి ఎసెన్షియల్ కామోడిటీస్లో ఉన్న రైస్, దాల్, ఫుడ్ అండ్ ఫీడ్ అండ్ ఫాడర్ వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఈవీ పర్మిట్ చేస్తున్నారు అక్కడ మాత్రం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాల్సిందే. ఎక్కడ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ గ్యాదరింగ్ చేయడానికి లేదు.
ప్లస్ అదేవిధంగా అక్కడ ఎక్కడెక్కడ పని చేస్తున్నారు అక్కడంతా మొత్తం శానిటైజేషన్ ఉండాలి. శానిటేషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకు హ్యాండ్ వాషింగ్ చేయడానికి ఫెసిలిటీ ఉండాలి, శానిటైజర్ ఇవ్వాలి, అవసరమైతే వాళ్ళకి ఏమదరు ఇది ఉంటే లీవ్ ఇవ్వాలి, వాళ్ళకు జ్వరం కానీ దగ్గు ఉంటే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. అదేవిధంగా దాదాపు మన దగ్గర చాలా మెజర్స్ తీసుకోవడం జరిగింది. మనం 9 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. మన రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు, విఆర్ఓ గారు, మన పోలీస్ ఆఫీసర్స్ అక్కడ కూడా మన చెక్ పోస్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ మన సిటీలో కూడా సైబరాబాద్ ఏరియాలో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్ కూడా చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరు సాహసం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే వెహికల్స్ ఆపేస్తాను, మనం మళ్ళీ ఫైన్ చేస్తాను వాళ్ళకు, మళ్ళీ క్రిమినల్ కేసు కూడా అవసరమైతే క్రిమినల్ కేసు కూడా కడతాను. అదేవిధంగా ఎక్కడదరు వీళ్ళు కొన్ని ఫుడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నావు, డెలివరీ ప్లాట్ఫామ్స్ ఉన్నావు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళు అడ్వైస్ చేస్తున్నాను, మీరు ఆర్డర్ తీసుకునేది ఉంటే 6 o'clock లోపల ఆర్డర్ తీసుకోండి, సో దట్ 1 hour మీకు ఒక బఫర్ ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది, సో దట్ మీరు పోయి డెలివరీ చేయవచ్చు. మళ్ళీ 7 o'clock వచ్చింది సార్, ఇప్పుడే ఆర్డర్ వచ్చింది సార్, ఇప్పుడే పోతాను సార్, ఇప్పుడు మాదాపూర్లో ఉన్న ఆర్డర్ని పోయి మళ్ళీ కూకట్పల్లి బాచుపల్లికి ఇస్తారంటే ఆయన పోవడానికి 30 minutes, 45 minutes కావాలి. సో అలాంటివి చేయవద్దు. మీకు ఎక్కడ మీకు టైం ఇచ్చినారో అడ్వైస్ చేస్తున్నాను, 6 o'clock లోపల మీరు అందరు క్లోజ్ చేసుకుని 7 లోపల మీరు అంతా మీ బిజినెస్ బంద్ కావాలి. సో ఎక్కడదరు అనవసరం మూవ్మెంట్ చేశారు పబ్లిక్ అంటే దెన్ ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్. సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మూవ్మెంట్ చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ట్రావెల్ ప్లాన్ చేసుకోవద్దు. లేదు సార్, అంత ముందు ప్లాన్ చేసుకున్నాను సార్, నేను పోవాలి సార్, నేను ఊర్లో నా పండుగ ఉంది, ఊర్లో ఒక పెళ్లి ఉంది సార్, నాకు ఫంక్షన్ ఉందని చెప్పి అలాంటిది ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి ఉన్న చోట్ల ఉండాలి, ఎక్కడ కూడా బయట పోవడం లేదు. ద లాక్డౌన్ అంటే ఆల్ ద పీపుల్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టే బ్యాక్, ఇంట్లో ఉండాల్సిందే, ఎక్సెప్ట్ హూ ఆర్ పర్మిటెడ్. అదేవిధంగా మనం ఆల్రెడీ మన కలెక్టర్ గారు, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, మనము అంతా కలిపి మనం లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఎక్కడాదరూ మిస్ అయినారంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడ వేరే రూట్ నుంచి వచ్చి వేరే కార్లు వచ్చినారంటే వాళ్ళు ఇమీడియట్లీ దే షుడ్ రిపోర్ట్ టు అస్. కలెక్టర్ గారు కానీ అక్కడ డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి మన పోలీస్ స్టేషన్ వెళ్ళి నేను ఇక్కడ వచ్చాను సార్, ఇంత ఇన్ని రోజు వచ్చానని చెప్పి రిపోర్ట్ చేయాలి. మళ్ళీ మనకు తెలిస్తే దాన్ని యాక్షన్ విల్ బి టేకన్. అదేవిధంగా చాలా ఇంకా కొన్ని చోట్ల చూశాను ఆటో రిక్షాస్, ఈ క్యాబ్స్ అంతా తిరుగుతున్నావు. వాళ్ళందరూ కూడా కోరుతున్నాను ఓనర్స్కి ముఖ్యంగా, ఎందుకంటే వీళ్ళు చాలా రెంట్లు ఇస్తుంటారు, వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా రెంటల్ ఇవ్వద్దు. ఈ క్యాబ్స్ కానీ ఆటోకి ఎక్కడ కూడా రెంట్ ఇవ్వద్దు. వాళ్ళ పైన కేసు అవుతుంది, ఆ ఓనర్ పైన కూడా కేసు చేస్తాను ఇంకా. అదేవిధంగా ఓలా ఊబర్ కూడా దే షుడ్ స్టాప్ వర్కింగ్. అదేవిధంగా చాలా ఇప్పుడు వెహికల్ రెంటల్ సర్వీసెస్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు, ఓగో, బౌన్స్, జూమ్ కారు, ర్యాపిడో అని చెప్పి చాలా ఈ వెహికల్స్ లెండింగ్ చేస్తుంటారు. అవి కూడా బంద్ చేసుకోవాలి, వాళ్ళు ప్లాట్ఫామ్ను ఓపెన్ చేయవద్దు. అదేవిధంగా రెస్టారెంట్స్ కూడా అన్ని క్లోజ్, ఎక్సెప్ట్ టేక్ హోమ్ ఏమో డెలివరీ ఉన్న రెస్టారెంట్స్ మాత్రమే దే షుడ్ ఫంక్షన్. అదర్వైజ్ అన్ని హాల్స్ ఫంక్షన్ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ షాదీ ఖానస్ అన్ని క్లోజ్. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మనకు ఇప్పుడు హెల్ప్ లైన్ పెట్టడం జరిగింది మనకు రంగారెడ్డి జిల్లాలో. సో 1800 425 087, ఐ అగైన్ రిపీట్ 1800 425 0817. ఇది హెల్ప్ లైన్ నంబరు. సో ఆ హెల్ప్ లైన్ నంబర్లో మనకు ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్ ఉంటారు, రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు వచ్చిన డౌట్స్ కావచ్చు, ఏమాదో వాళ్ళు కావాలంటే కూడా వాళ్ళు దే కెన్ ఆల్వేస్ ఆస్కస్. అదేవిధంగా 4 నంబర్స్ ఉన్నావు, ల్యాండ్ లైన్ నంబర్స్ 2323 0811 2323 0811. అదే సిరీస్లో 811 ఉన్న చోట్ల 813 814 817 లాస్ట్ 4 నంబర్స్ ఇవి. ప్రజలకు ఏమాదరు సందేహాలు కానీ అపోహలు కానీ ఏమాదరు కావాలంటే కూడా దే కెన్ కాల్ అస్. అదేవిధంగా మా డయల్ 100 కూడా మీరు ఎప్పుడాదరూ చేయవచ్చు. మీకు ఏమాదరు ఎవరు వైలేట్ చేస్తున్నారా, వెహికల్ వెళ్తున్నారా, లేదంటే హోమ్ క్వారంటైన్ వదిలేసి వెళ్తున్నారా, లేదంటే పబ్లిక్ గుమ్ కొడుతున్నారా, లేదంటే మీకు ఏమాదరు హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ప్లీజ్ కాల్ అస్, వీల్ ఆల్సో బీ దేర్ అట్ యువర్ సర్వీస్. అన్ని వర్క్ ఆపాల్సిందే అన్ని చోట్ల కూడా, ఎక్సెప్ట్ పర్మిటెడ్ ఏమేమి ఉన్నావు అది మాత్రమే అలౌడ్. బ్యాంక్స్, ఏటీఎంస్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్, బ్యాంక్ ఆల్సో 10 to 2. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరి కోసం ఇచ్చినారు ఎగ్జెంప్షన్. ఐటీ అండ్ ఐటీఎస్ ఇన్క్లూడింగ్ టెలికామ్, పోస్టల్ అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్, సప్లై చైన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్,
ఈ కామర్స్ నేను అన్నాను కదా, ఈ కామర్స్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ ఇన్క్లూడింగ్ ఫుడ్, ఫార్మసిటికల్, మెడికల్ ఎక్విప్మెంట్, సేల్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, గ్రాసరీస్, మిల్క్, బ్రెడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్స్, మీట్, ఫిష్ అండ్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ వేర్ హౌసింగ్ యాక్టివిటీస్, టేక్ అవే అండ్ హోమ్ డెలివరీ అట్ రెస్టారెంట్స్, హాస్పిటల్స్, ఆప్టికల్ స్టోర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఫార్మసిటికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ద ట్రాన్స్పోర్టేషన్, పెట్రోల్ పంప్స్, ఎల్పిజి గ్యాస్, ఆయిల్ ఏజెన్సీస్, దేర్ గుడౌన్స్ అండ్ దేర్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్స్, ఆల్ సెక్యూరిటీ సర్వీసెస్, ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ దాట్ సపోర్ట్ ది ప్రొవిజనింగ్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఆర్ టు ది ఎఫర్ట్స్ ఆఫ్ కంటైన్మెంట్ ఆఫ్ COVID-19, ఎయిర్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు మేము అందాను పోలీసును మేము కలిపి మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ పోలీస్ వాళ్ళకి టీం పెట్టాము, ఏమైనా ఉంటే మాకు కంప్లైంట్ చేసి కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మన టాస్క్ ఫోర్స్ కూడా మన ఎస్ఓటీ ఉంది కదా, వాళ్ళతో అటాచ్ చేశాను. ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా టీమ్స్ పెట్టడం జరిగింది. మీరు మా హెల్ప్ లైన్ చేయండి, ఇట్లా మనం మాస్క్ ఈ రేట్కి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ. సార్ మీ దగ్గర ఓఆర్ఆర్ సంబంధించి ఏం చెప్తారు సార్? పెద్ద ఓఆర్ఆర్ మీ లిమిట్స్ లో ఉంది, అది క్లోజ్ చేస్తున్నారా లేదా? లేదు, క్లోజ్ చేసాం అంటే అది ఫస్ట్ నుంచి చేయాలి. ఇప్పుడు మా దృష్టికి వచ్చింది, డెఫినెట్లీ విల్ గెట్ ఇట్ క్లోజ్. ఓఆర్ఆర్ ఇప్పుడు నిన్న మధ్యరాత్రి జీవో వచ్చింది కాబట్టి ఇంకా ఇది టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే బయట రాష్ట్రాల నుంచి కూడా నిన్న రాత్రి అంతా వచ్చి అవుట్స్కర్ట్స్లో వెయిట్ చేస్తూ ఇప్పుడు బయటకు వెళ్ళే పెద్ద పెద్ద వాహనాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మూమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఓన్లీ జీవోలో ఉన్న వాహనాలు మాత్రమే తిరగాలి. జీవోలో ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.